హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా మజ్లికి ఈ నాకు చేపలు కొర్తింపు చాలా రోజులైపోయిందండి బాగా తినాలనిపించింది కాబట్టి ఈరోజు షాప్కి వెళ్ళి చేపలు తీసుకొని అక్కడే చేపించుకొని వచ్చేసాను అసలు ఎంత బాగా చేశారంటే మన అమ్మమ్మలు అమ్మలు ఎంత నీట్గా చేస్తారో అంత నీట్గా చేసి చేతిలో పెట్టారండి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్న వయసులోనే పెట్టారు లైవ్ చేపలు లేవంట చిన్నవి పెద్ద చేపలు అయితే ఉన్నాయి కానీ లైవ్ చిన్నవి లేవన్నారు కాబట్టి తప్పదు ఇవి మేమ చేపలండి అంటే ఆంధ్ర సైడ్ మేమ చేపలు అంటారు కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం కట్టె చేపలు అంటారండి ఇవి పులుసు పులుసు ఓన్లీ పులుసుకే చాలా బాగుంటాయి ఇష్టమైన వాళ్ళు ఇగురు కూడా చేసుకోవచ్చు కానీ పులుసుకు మాత్రం చాలా చాలా టేస్టీగా అదిరిపోతాయండి ఈ నేనైతే చేపలకి ఘాటు పెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ చాక మాత్రం నా మెడ కోసుకున్న తెగేలా లేదండి కానీ కష్టపడుతున్నాను ఈ ఈ చేపలు ఘాటు ఎందుకు పెడుతున్నాను అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదండీ ఒకరోజు నైట్ పెట్టుకుని తింటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందని అంటే అది నిజమే కానీ అలా ఎందుకు చెప్పారు అంటే నైట్ ఉండడం వల్ల చేపలు ఉప్పు కారం మసాలాలు పీల్చుకుని చాలా ఎమ్మీగా ఉంటాయని అలా చెప్తారు కానీ అదే టేస్ట్ని మనం అదే రోజు వేడి వేడి తింటే ఇంకా హెల్దీగా టేస్టీగా ఎంజాయ్ చేయాలంటే ఇలా ఘాటు పెట్టుకొని ఒక గంట లేదంటే మీకు వంట చేసుకోవడానికి టైం ఉంది అనుకుంటే రెండు గంటలు కూడా పక్కన పెట్టుకోండి ఎలా అండి ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేసుకుని కలిపేసి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట పెట్టుకున్నా కూడా పర్లేదు మినిమం గంట అయితే పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి వేడి వేడి కూర తిన్నా కూడా చక్కగా ఉప్పు గరం మసాలాలతో అదిరిపోద్ది అండి చూసారు కదా ఇదంతా ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుని మిగిలిన వంట ఏంటి అనేది నేను అన్నీ రెడీ చేసుకుంటాను నేనైతే కర్రీలోకి ఇప్పుడు పులుసు అనేది కొంచెం అంటే చింతపండు కొంచెం ఎక్కువే వాడతాం కాబట్టి ఆ పులుపులని తెలియకుండా బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం ఉల్లిపాయ అయితే ఎక్కువ తీసుకుందాము అప్పుడే ఆ రెండింటికి బ్యాలెన్స్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా మనం ఇలా కొంచెం నొక్కి పట్టుకుంటే పెద్ద నిమ్మకాయ సజ్జ అంత అయితే పడుతుంది వేస్తున్నాను నేను ఎందుకంటే చేపలైతే హాఫ్ కేజీ ఇది నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత గరం మసాలా అయితే ఫ్రెష్గా చేసుకుంటున్నానండి యాలుక చిన్న దాల్చిన చెక్క కొన్ని మిరియాలు జీలకర్ర నెక్స్ట్ జి ధనియాలండి అసలు హైలైట్ ధనియాలే మర్చిపోతున్నాను ఇవన్నీ వేసుకుని మరీ ఓవర్గా అయితే అస్సలు వేయించకండి మసాలా ఫ్లేవర్ పోది లైట్గా వేయించుకోండి అంటే పెనా హీట్ ఎక్కిన తర్వాతే వేసుకున్నారనుకోండి కొంచెం అవి కూడా వేడైన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఆ మాత్రం వేడికి అవి ఫ్లేవర్ మారితే చక్కగా క్రిస్పీగా అవుతాయి చల్లబడిన తర్వాతే దంచుకోండి ఈజీగా మెత్తగా అయిపోతాయండి ఇలా ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకుంటేనే ఆ చేపల కూరకంటూ ఒక స్పెషల్ టేస్ట్ స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా నేను బుడ్డి రోల్ రెడీగా పెట్టుకున్నానండి నాకు రోళ్ళు పిచ్చింది దీనికంటే పెద్ద రోల్ కూడా కొనుక్కున్నాను ఈ మధ్యన కొత్తగా వస్తున్నాయండి చేపలాగా సనకెళ్ళు అవి కూడా చూశాను యూట్యూబ్లో అది కూడా కొంటానండి వదలను ఆవేశపడి దంచుతుంటే గుర్తొచ్చిందండి కొంచెం అవి మెత్తగా అవుతాయని కాబట్టి పక్కన పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేశాను ఆయిల్ మీరు ఎంత కావాలనుకుంటారో అంత వేసుకోండి ఈ ఆయిల్ వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే పది వేసుకున్నానండి పెద్దవే ఎందుకంటే చేపల కొరికే హైలైట్ ఫ్లేవర్ అనేది పచ్చిమిర్చి అండి కారం కూడా చాలా ఎక్కువనే పడుతుంది నాకున్న కారం పిచ్చికి ఇంట్లో ఫుల్గా కారం ఉందండి అయినా సరే ఏ ఎవరెస్టికాలని చెప్పి అది చాలా ఫుల్ స్పైసీ ఉంటుందని చెప్పి స్పెషల్గా ఈ చేపల కూర కోసం తెప్పించుకున్నానంటే నా స్పైసీ పిచ్చి చూడండి ముందే అంటే గల్లు ఉప్పు కూడా వేసానండి ఉల్లిపాయ పచ్చిమిర్చిలో ఎందుకంటే ఉల్లిపాయ మెత్తబడి చక్క త్వరగా వేగిపోతుంది ఈ ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చేలోపు నేను మసాలా దంచేసుకుంటాను ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాం కాబట్టి చేపల నీ మధ్యలో బ్రేక్ ఇచ్చానండి చేపలు మ్యారినేట్ అవ్వడం కోసం బ్రేక్ ఇచ్చిన తర్వాత నేను కుకింగ్ స్టార్ట్ చేశాను ఆయిల్ అయితే నేను పల్లీ ఆయిల్ వాడతానండి అంటే నాన్ వెజ్కి మాత్రం పల్లీ ఆయిల్ అయితేనే దానికంటూ ఒక మంచి టేస్ట్ వస్తుంది అలా కాదు మాకు రిఫైండ్ అలవాటు అదే అలవాటు అనుకుంటే మీకు నచ్చిన ఆయిల్ అయితే మీరేసుకోండి నేనైతే అదే వాడతాను చూసారు కదా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎంత వేసుకోవాలంటే అంత అయితే వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేసుకుంటానండి దానివల్ల ఏంటంటే వెజిటబుల్ కర్రీస్కి మనకి గరం మసాలాతో పని లేకుండా చాలా చక్కని ఫ్లేవర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ పసుపు ఆ తర్వాత కారం కూడా వేసుకుంటానండి కారం వేసుకున్న తర్వాత మాత్రం అంటే లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను కాబట్టి అది కారం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటాను మరి కారం ప్యాకెట్ ఓపెన్ చేయాలి కదండి రెడీగా పక్కన పెట్టుకున్నాను చూసారు కదా అది ఓపెన్ చేసి పెట్టుకొని నాకు ఎంత ఒక స్పూన్ ఫుల్గా స్పూన్ వేసుకున్నాను సరిపోద్ది కానీ చేపల కూర అంటే మనకి ముగ్గులోంచి వాటర్ వచ్చేయాలండి నోట్లోంచి మాత్రమే కాదు అంత స్పైసీ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి అసలు నీచు అనేది అస్సలకి రాదు చూసారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇది స్పైసీతో పాటు ఫుల్ కలర్ ఉంటుందండి కారం చాలా బాగుంటుంది అది రంగు కూడా కాదు మంచిగా కారమే ప్యూర్గా ఉంటుంది ఇంక ఇది పచ్చివాసన పోగానే కొంచెం వాటర్ వేసుకుంటాను అనమాట వాటర్ అంటే ఆ ఉల్లిపాయల్లో ఏమన్నా కసకస అనేది ఏదైనా ఉంటే అది పోవడం కోసం కొద్దిగా పోసుకుంటానండి అంటే ఒక టీ గ్లాస్ కూడా పోయిను చాలా తక్కువ అయితే ఈ ముందుగా ఇది దంచిపెట్టుకున్న గరం మసాలాను కూడా కొంచెం వేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో దించుకునే ముందు కూడా వేసుకుందామండి ముందు చేపలక పట్టడం కోసం మళ్ళీ దీంట్లో వేసాను చూసారు కదా ఎంత కొంచెం వాటర్ పోసానో ఈ వాటర్లో ఒక్క వన్ మినిట్ ఉడకనేమండి చాలు ఆ ఉల్లిపాయలు ఏదన్నా కసకసలాడేది ఉండిపోతుంది కదా చింతపండు అయితే చక్కగా నానిపోయిందండి ఈ పులుసు పోసుకున్న తర్వాత బాగా ఇలా పొంగు రావాలండి పులుసు అప్పుడు మాత్రమే మనం చేపలు వేసుకుందాం దానివల్ల ఏంటంటే చేపలు అనేవి కూడా మెత్తబడకుండా చక్కగా అంటే వెంటనే ఉప్పు కారాన్ని ఉప్పు కారం కదండి వెంటనే ఈ పులుపు అనేది చక్కగా పీల్చుకుంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ పులుసు పోసుకున్నాను వెంటనే రెడీగా పెట్టుకొని చేపలు తెచ్చేసుకున్నాను అండి చూస్తారు కదా ఎలా పొంగుతుందో పులుసు అయితే ఈ చేపలు ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ అయితే నేను ఇండక్షన్ కాబట్టి నాకు నంబరింగ్ ఉంటుంది మీకు గ్యాస్ మీద మీకు ఎట్లా కంఫర్టబుల్ అట్లా పెట్టుకోండి చూసారు కదా పల్లెలో ఉన్న గుజ్జు కూడా దాంట్లోనే కాబట్టి తీసి దాంట్లోనే వేసేసుకున్నాను ఇది లో ఫ్లేమ్లో కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికితేనే చక్కగా మనకి ఆ చేపల్లోని ఫ్లేవర్ అంతా పులుసులోకి దిగుతుందండి అండి నేను ఒక కొత్తిమీర కట్ట అయితే ఫ్రెష్ రెడీగా పెట్టుకున్నానండి అంటే చిన్న కట్టలు ఉంటాయి కదా అది కాబట్టి కట్ట మొత్తం వేసుకుంటున్నాను కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఉల్లికాడలు అంటారు కదండి ఉల్లి బొందు అంటారు ఆంధ్ర సైడు ఆ ఉల్లి కాడలు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అంతకు మించి లేదు దానివల్ల ఇంకా అదిగో అది నాకు అందుబాటులో లేదు దొరకలేదు కాబట్టి వేసుకోలేదు ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ గరం మసాలా కూడా లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ముందులో మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ గరం మసాలా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మరి ఇంక ఉడికిపోయిన తర్వాత నేను తిని ఎంజాయ్ చేయకపోతే ఎట్లా చెప్పండి వేడి అన్నం అయితే రెడీగా ఉందండి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను చాలా రోజులైందేమో ఇప్పుడు అనిపిస్తుందండి ఇంకా చూసారు కదా అయితే అంటే ఈ గరిట చూసారు కదా నేను ఎలాంటిది పెట్టాను అలాంటి ఫ్లాట్ గరిటే పెట్టుకోండి కొంచెం కూడా గుంట లేకుండా అప్పుడే మనం వేసుకునేటప్పుడు చేపలు కూడా చిదిమిపోకుండా చక్కగా ఉంటాయి చూసారు కదా ఎలా ఉంది ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా తెలుస్తుంది కదండి సూప్ అయితే చూసారు ఆ మాత్రం చిక్కదనం అయితే ఉండాలండి మరీ పలసగా ఉండొద్దు మరీ దగ్గరగా కూడా అస్సలు అయిపోద్ది అలా ఉంటేనే మనం సూప్ని ఎంజాయ్ చేయగలుగుతాము మాకు చేతులు అయితే కాలిపోతున్నాయండి అబ్బా నోట్లో పెట్టానండి నిజంగా చాలా రోజులైంది నేను ఇంత ఎంజాయ్ చేసి చాలా అంటే చాలా బాగుందండి పులుసు నేను ఇంత కష్టపడి చేసుకున్నందుకు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్